నమస్కారం. పీటీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. ప్రాణమైనా అర్పిస్తాం, ఉచిత బస్సును అడ్డుకుంటాం, జిల్లా ఆటో యూనియన్ నాయకులు. జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్ద మంగళవారం జిల్లా ఆటో యూనియన్ నాయకుల ప్రత్యేక సమావేశం జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో వివిధ పట్టణాలు, వివిధ గ్రామాల నుండి ఆటో యూనియన్ నాయకులు, కార్మిక సోదరులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టడం ఆటో కార్మికుల పొట్ట కొట్టడమేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇటువంటి ఉచిత పథకాల పేరట మా జీవనోపాధిని కోల్పోయే విధంగా వ్యవహరించరాదని పేర్కొన్నారు. ప్రాణాన్నైనా అర్పించి మా జీవనోపాధిని కాపాడుకుంటాం, ఉచిత బస్సును అడ్డుకుంటామని నినదించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఫ్రీ బస్సుకి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచిత ప్రయాణం తమ మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడానికి సన్నద్ధమవుతున్న సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో యూనియన్ డ్రైవర్లు అలాగే ఆటో యూనియన్ నాయకులు చాలా ఆందోళనతో ఇవాళ ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం దిశ ఫ్రీ బస్ ఏదైతే ఉందో దీనివల్ల మన జిల్లా వ్యాప్తంగా దాదాపు 16,000 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా మరొక 4 లక్షల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఇవాళ ఈ ఆటో వృత్తి మీద నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్నాయి. ఇటువంటి వృత్తిని దాన్ని గొడ్డల వేట్లాగా దాన్ని నరికేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ చర్యని పూర్తిగా మేము ఆటో యూనియన్ సంఘాలు అలాగే ఆటో యూనియన్ డ్రైవర్ సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సు అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికి వీల్లేదని చెప్పి కోరుతూ దీనికి ఏం చేద్దంటే మీ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లకి ఏం చేస్తామనేది కూడా ప్రభుత్వం మాకు తెలియజెప్పలేదు. అన్యాయం జరుగుతుంది. ఇవాళ తమ సొంత ఫైనాన్సుల తోటి అలాగే బ్యాంకుల మీద ఆధారపడి ఇవాళ ఆటోలు వాళ్ళ కొనుక్కుని వాళ్ళ జీవనం వాళ్ళు కొనసాగించే పరిస్థితుల్లో ఇవాళ ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చి మా ఆటో డ్రైవర్ల మీద రుద్దడం వల్ల ప్రతి కుటుంబం కూడా ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన రాష్ట్ర గవర్నమెంట్ NDA కూటమి గవర్నమెంట్ పెట్టిన RTCలో మహిళలకు ఉచిత ప్రయాణం రద్దు చేయాలని కోరుతూ మేమందరం భవిష్యత్తులో ఉద్యమానికి ఇది గవర్నమెంట్ మా విషయంలో సానుకూలంగా స్పందించి ఇది రద్దు చేసి మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు గురికాకుండా చూస్తారని ఏలిన వారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, ఇతర రాజకీయ పక్షాలు అందరూ దీన్ని రద్దు చేయాలని వారికి మా విన్నపం తెలియజేస్తాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.